హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనుష గారు, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అక్క వాళ్ళ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు తెలుసు? హలో, ఇంట్లో పెట్టుకొని మాట్లాడండి, అయితే పక్కకి మాట్లాడండి. అవునండి. మేడం, మా అక్క వాళ్ళ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. హలో, హలో అండి. చెప్పండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్డే 2011/11/12. నెల పుట్టిన టైం చెప్పండి. శుక్రవారం 10:36. 10:36 ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం అండి. బాబు పేరు చెప్పలేదు. సాయి చరణ్ గారు పెట్టాను. సాయి చరణ్. ఎక్కడ పుట్టారండి? శ్రీరాంపూర్ లో, మంచిర్యాలలో. మంచిర్యాల. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. బాబు 31 December 2011 కదమ్మా? అవునండి. ఆహా, సరే. ఏం అడగాలనుకుంటున్నారు మీ బాబు గురించి? బాగా అల్లరి చేస్తున్నాడని చెప్పిన మాట అసలు వినడు అబ్బాయి. అమ్మా, మీ బాబు ఉత్తరాభాద మొదటి పాదం మీన రాశి, జన్మలగ్నం వచ్చి కుంభలగ్నం అమ్మా. కాబట్టి ప్రస్తుతం ఈ బాబుకి ఏలి నడిసి నడుస్తుంది. ఏం చేస్తారంటే, బాబు పేరు మీద ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి కూడా వడమాల వేయించండి. ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం, నెలకొక శనివారం ఏమ్మా, బాబు చేత అంటే గుళ్ళు బాబు పేరు మీద ఆంజనేయ స్వామి గుళ్ళో వడమాల వేయిస్తే ప్రజలు నడుస్తున్న ఏలి నడిసి నుంచి కొంచెం ప్రభావం కనిపిస్తుంది. రెండోది, బాబు మెడలో కాలభైరవ రూపు ధరించండి. కాలభైరవ రూపు వేయిస్తే ఈ ఏలి నడిసని అంటే బాబుకి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, 2030 వరకు ఉంటుందమ్మా ఈ ఏలి నడిసని. కాబట్టి బాబు మెడలో ఏం చేయాలంటే కాలభైరవ రూపాన్ని ఉంటుంది. అది ఏ గోల్డ్ స్మిత్ షాప్కి వెళ్ళినా అడిగినా ఇస్తారు, తయారు చేసి ఇస్తారు. అది కాలభైరవ రూపు మెడలో వేయించండి. అలాగా ప్లస్ ప్రతి శనివారం బాబు చేత ఇంటికి దగ్గర ఏదైనా కుక్కలకి ఏదైనా బిస్కెట్స్ కానీ ఏమైనా పెట్టిస్తే కాలభైరవ అనుగ్రహం కలిగి కాస్త ప్రభావం, కాస్త మనుషుల్లో కూడా మార్పు అనేది వస్తుంది. రైట్ అమ్మా. సరేనమ్మా, విన్నారు.